wishing a very, very happy Sankranti, the Social Post. Social Post audience ki wish you a very happy Sankranti. Sankranti Subha Kangshalu, Telugillanni Koda Kalkalladalani Korukuntunna. Hi, welcome to Social Post. YCP Adhineta Jagan Mohan Reddy Vachi Enikallo Yelagaina Vijayam Sadhinchalani Enta Pattudalaga Unnaro Manandariki Telusindi. Aithe Ennikalaku Munde YCP Lo Asantrupti Jwala Egisi Padutondi. Abhyardula Marpu Vyavaharam Aneka Niyojakavargallo Groupula Golaku Teralepindi. Tajaga Satinapallilo Party Senior Neta Ambati Rambabuku Vyatirekanga Asammati Netalu Galam Vipparu. Ekanga Rambabuku Vyatirekanga Samavesam Nirvahinchi ఆయనకు టికెట్లు ఇవ్వొద్దంటూ తీర్మానం చేశారు. ఈ వ్యవహారం వైసీపీలో కలకలం రేపుతోంది. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా అంబటికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి నోరున్న నేత ఆయన. తన మాటల తూటాలతో అధికార పార్టీపై విరుచుకుపడ్డంలో ఆయనకు ఆయనే సాటి. తిమ్మిని బమ్మిని చేసేంతగా పదునైన మాటలతో ఇతర పార్టీలపై విరుచుకుపడ్డం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అంతలా విరుచుకుపడే రాంబాబుపై సొంత పార్టీకి చెందిన కార్యకర్తలే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అంబటి పేరెత్తుతుంటే చాలు, ఒంటి కాలిపై లేస్తున్నారు. అంబటి రాంబాబు సొంత ఇలాకాలో నెలకొన్న అసమ్మతి సెగ ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అంబటి స్పీకర్ కోడెల శివప్రసాద్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఓటమి అనంతరం చాలా కాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏడాది కాలంగా పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటున్నారు. నాలుగేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ నేతలు కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినా రాంబాబు పట్టించుకోలేదన్న అసంతృప్తి కేడర్లో ఉంది. వాస్తవానికి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గానికి లోకల్ కాకపోయినప్పటికీ అధిష్టానం గత ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్ను కేటాయించింది. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో రాంబాబు రేపల్లి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 94-99 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అప్పటి నుండి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ వస్తున్న అంబటికి వైఎస్ సీఎం అయ్యాక ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అలా వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. వైఎస్ మరణం తర్వాత జగన్ సొంత పార్టీ ఏర్పాటు చేసిన సమయంలోనూ రాంబాబు అన్నీ తానై క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటిపై వ్యతిరేకత తీవ్రమవుతోంది. నాలుగేళ్లుగా తమ బాగోగులు పట్టించుకొని ఇలాంటి వ్యక్తి తమకు నాయకుడిగా ఉండే భవిష్యత్తులో పార్టీని వీడి వెళ్లిపోతానంటూ అధిష్టానానికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అయితే కార్యకర్తలంతా ముక్త కంఠంతో అసంతృప్తి వెళ్లగక్కడంతో వచ్చే ఎన్నికల్లో అంబటి సీటు మార్పు అనివార్యం అనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. అంతేకాక కొన్నాళ్లుగా జగన్ కూడా అంబటిని కాస్త దూరం పెడుతున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంబటి రాజీనామా చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఎన్నికలకు ముందు జగన్కు తలకాయ నొప్పులు ఇప్పటి నుండే మొదలైపోయాయి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.